తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నిన్న 100 దాటడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. కోటిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఖైదీ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, రైట్. రోజా, తెలంగాణ రాష్ట్రంలో రోజురోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న దాదాపు 107 పాజిటివ్ కేసులు నమోదైన తరుణంలో ఒక్కసారిగా ప్రభుత్వం యంత్రం కావచ్చు, వైద్యారోగ్యశాఖ అలర్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే కోటి కమాండ్ కంట్రోల్లో ఉదయం నుంచి కూడా వైద్యశాఖ ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే మంత్రి ఈటల రాజేందర్ కూడా హాజరయ్యాడు. అయితే ఏ విధంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, ప్రధానంగా ఎవరైతే వలస వచ్చినారో వాళ్ళ ద్వారా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని మనకు ప్రధానంగా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దాదాపు 2098కి చిరంజీవి చెప్పుకోవచ్చు. దాదాపు మనం చూసుకుంటే నిన్న 6 మంది చనిపోయారు, 63 మంది ఇప్పుడు మొత్తంగా ప్రధానంగా 63 మంది చనిపోవడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో మొత్తం కూడా కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతున్నాయి. అయితే మనకు నిన్న మొన్నటి వరకు కూడా మనకు గ్రేటర్ హైదరాబాద్లోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాంతోపాటు కూడా మనకు హైదరాబాద్ అంటే నగర శివారు ప్రాంతంలో రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ జిల్లా కావచ్చు, వికారాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా నల్గొండ, సూర్యాపేట, నారాయణపేటలో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో అక్కడ ఆయా జిల్లాకు సంబంధించిన జిల్లాల డిఎంఎడిచ్ఓలు కూడా అలర్ట్ కావడం జరిగింది. ఆ ప్రాంతాలు పూర్తిగా కంటైన్మెంట్ చేయడం జరిగింది. ఇక నగర శివారు ప్రాంతమైన మహేశ్వరం నియోజకవర్గంతో పాటు షాద్నగర్ నియోజకవర్గం కూడా కేసుల సంఖ్య మనకు విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు మటన్ షాప్ వ్యాపారి, అంతేకాకుండా కిరాణా షాప్ వ్యాపారులతో కరోనా వచ్చినట్టుగా ప్రధానంగా నిర్ధారణకు వచ్చారు. దాదాపు 14 మంది కేవలం పహాడీ షరీఫ్లోనే కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాకుండా మనకు మహేశ్వరం మండలం సంబంధించిన హర్షగూడలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏదైతే పార్టీలు చేసుకున్నారో పార్టీల ద్వారా కూడా ఈ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా షాద్నగర్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. అయితే ఏదైతే సిగరెట్ అలవాటు ఉందో, సిగరెట్ తాగడం ద్వారా ఒక సిగరెట్ ముగ్గురు తాగారు, తద్వారా కూడా ముగ్గురు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు మనకు ప్రధానంగా అక్కడ నిర్ధారణకు అయ్యింది. ఇక పహాడీ షరీఫ్లో కావచ్చు, మనకు పార్టీల ద్వారా కూడా వాళ్లకు కరోనా సోకిందని మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా మనకు మొన్నటి వరకు మదనపేటలో అయితే బర్త్డే పార్టీ చేసుకున్న బర్త్డే పార్టీ ద్వారా దాదాపు 25 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అలర్ట్ కావడం జరిగింది. అయితే ఆ ప్రాంతాలు పూర్తిగా క్వారంటైన్ చేశారు. ఇక తాజాగా మనకు ఈ కడతాలు కావచ్చు, లేదంటే ఆమణగల్ మండలం కావచ్చు, అయితే వడిబియ్యం ఫంక్షన్ ఉందో, వడిబియ్యం ఫంక్షన్ ద్వారా కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇక మనకు షాద్నగర్లో కూడా ఇక్కడ మనకు ఫంక్షన్ జరిగింది, ఫంక్షన్ ద్వారా కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక్కడ పహాడీ షరీఫ్, హర్షగూడలో సేమ్ యాజిటీ ఇదే సిచ్యువేషన్ మనకు ప్రధానంగా నెలకొంది. ఇక మేడ్చల్ జిల్లా విషయానికి వస్తే మేడ్చల్ జిల్లాలో కూడా గర్భిణీకి మనకు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అంతేకాకుండా ఇక మనకు సరణనగర్ మండలం వస్తే సరణనగర్, ఎన్టీఆర్ నగర్తో పాటు కొత్తపేట తదితర ప్రాంతాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇక మేడ్చల్ జిల్లా విషయానికి వస్తే ఏఎస్ఆర్ నగర్లో కూడా దాదాపు 54 వృద్ధులు కూడా కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అంతేకాకుండా వలసదారులు, అంతేకాకుండా ముంబై నుంచి వచ్చిన వాళ్ళు, దుబాయ్ నుంచి వచ్చిన వాళ్లకు వీళ్లకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న తరుణంలో అయితే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ కేసులు పెరిగినా ఏ విధంగా కట్టడి చేయాలి దానిపై కూడా వైద్యశాఖ అధికారులు సమాలోచన చేస్తున్నారు. అంతేకాకుండా ఇక పూర్తిగా సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సో సడలింపులు ఇచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, అంటే అప్రమత్తం అవ్వాలని చెప్పి దానిపై కూడా వీళ్ళు సమాలోచన చేస్తున్న తెలుస్తుంది. ప్రధానంగా అయితే హైదరాబాద్ లో సిటీ బస్సులు మినహా మిగతా వాటన్నీ కూడా సడలింపులు ఇవ్వడం జరిగింది. మాల్స్ కు ఎట్టి పరిస్థితులు నడిచే ప్రసక్తి అని చెప్పడం జరిగింది. అయితే నిన్న మంటి వరకు 1+1 అంటే షాపులు నడిచేది, అంటే ఒక 1-2 నెంబర్ ద్వారా కిరాణా షాపులు కావచ్చు, ఇతర షాపులు నడిపేవాళ్ళు. ఇవాటి నుంచి కూడా 1-2 నెంబర్స్ లేవు, ప్రతి ఒక్కరు కూడా షాపులు తెలుసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా మనకు జిల్లాల బస్సులన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. అయితే ఇవాటి నుంచిగా ఎంజీబీఎస్ కూడా రావచ్చు అనే వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో బస్సులన్నీ కూడా ఎంజీబీఎస్కి వస్తున్నాయి. ఈ తరుణంలో అలర్ట్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మనకు వైద్యశాఖ అధికారులు కావచ్చు, ఇతరత్ర జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమైన నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కంటైన్మెంట్ జోన్లు తగ్గుతున్న తరుణంలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. సో ఇవాళ కూడా కేసుల సంఖ్య భారీగా పెరగడం నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా అలర్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వాళ్ళతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాళ్ళ
పూర్తిగా వాళ్ళ కాల్ డేటా అంతా కూడా ట్రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ విధంగా చైన్ సిస్టాన్ని కట్ చేసే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేస్తున్నాం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ మటన్ షాప్ కావచ్చు, కిరాణా షాపులపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం ప్రధానంగా తెలుస్తుంది. సో ఆయా షాపుల వద్ద ఎంతమంది కిరాణా కొట్లో కొనుగోలు చేస్తున్నారనే సమాలోచన చెప్తున్నాం. అయితే ఈ సడలింపులు ఇచ్చిన తర్వాత కూడా కేసులు పెరిగాయా, లేదంటే ఏ విధంగా పెరిగాయనే సమాలోచిస్తున్నారు. ఇవాళ సడలింపులు సో ఏ విధంగా దారితీస్తాయి మనకు వేచి చూడాలి. ఓటు స్టూడియో రైట్, థ్యాంక్ యూ నరేందర్.